కన్నీరు పెట్టిస్తుంటే టమోటా రేట్లు మాత్రం మోత మోగిస్తున్నాయి. సామాన్యుడు ఫేవరెట్ అయిన ఉల్లి టమోటా మళ్లీ చుక్కలనంటాయి. గత 2 వారాలుగా 50% ఎగబాకాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్ లో వారం క్రితం కిలో 17 రూపాయలున్న ఉల్లి ధర ఇప్పుడు 26 రూపాయలకు పెరిగింది. రబీ దిగుబడులు తగ్గితే ఈ ధరలు మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గోదాముల్లో ఉల్లి నిల్వల్ని బయటకు తీయకపోవడంతో మార్కెట్లో ఉల్లికి డిమాండ్ పెరిగింది. అంటే టమోటా ధరలు దడపుట్టిస్తున్నాయి. కేజీ టమోటా ధర ఏకంగా 55కు పైనే పలుకుతోంది. ధరలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. టమోటా మాత్రమే కాదు, మిగిలిన కూరగాయల ధరలు కూడా పెరిగాయి. ఆల్రైట్, ఒకసారి హైదరాబాద్లో ఈ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కిలో టమోటా 50 రూపాయలు యావరేజ్గా ఉంది. అలాగే కిలో ఉల్లి 40 రూపాయలు పెరుగుతోంది. ఇక కిలో బీన్స్ రికార్డు స్థాయిలో 90 రూపాయలు ఉంది. గోరుచిక్కుళ్ళు బీన్స్ విశాఖలో కిలో ఉల్లి ధర 40 రూపాయలు ఉంటే టమాటా అక్కడ 60 రూపాయలు పెరుగుతుంది. ఇక కర్నూలులో ఎలా ఉందో చూద్దాం. కర్నూలులో కిలో టమాటా 58 రూపాయలు ఉంటే పచ్చిమిర్చి 78 రూపాయలు ఉంది. ఇక చిక్కుడు 66 రూపాయలు ఉంది. కాకరకాయ అయితే 66 రూపాయలు ఉంది. ఆదోనిలో కిలో టమాటా 60 రూపాయలు పెరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఆనియన్ అండ్ టమాటా, మిగిలిన అన్ని కూరగాయలు కూడా చాలా రేట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ రైతు బజార్లో కిలో టమాటా 50 రూపాయలు పలుకుతోంది. కేజీ ఉల్లి 40 రూపాయలకు అమ్ముతున్నారు. కిలో బీన్స్ రికార్డు స్థాయిలో 90 రూపాయలుగా ఉంది. ఆ డీటెయిల్స్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో టమాటా ధర 50 రూపాయలు పలుకుతూ ఉండగా కిలో ఉల్లిగడ్డల ధరలు మాత్రం 40 రూపాయలు పలుకుతోంది. దీంతో కొనాలి అంటేనేమో అటు ఇటు చూసి కొంటున్నారు ఎవరైతే కూరగాయలు కొనేటటువంటి వాళ్ళు. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర ఉన్నాము. కేవలం ఆనియన్ టమాటానే కాకుండా మిగతా కూరగాయలు సైతం కూడా ఆ విధంగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కూరగాయ ధర ఏ విధంగా ఉంది అని చెప్పి ఒకసారి మాట్లాడిద్దాము. అంటే అసలు ప్రజెంట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఆనియన్ అండ్ టమాటా ఎక్కువగా పెరిగిందని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఆనియన్ టమాటా అంటే ఇక్కడ వర్షాలు లేవు, ఈసారి ఎండలు బాగా వచ్చినాయి కాబట్టి క్రాప్ అనేది తగ్గిపోయింది. దానివలన రేట్లు అనేటివి పెరిగినాయి కొద్దిగా. ఇప్పుడు రేట్ ఎట్లా ఉందండి? ఇప్పుడున్న ప్రస్తుతానికి అయితే టమాటా అయితే 47 ఉంది, ఆనియన్ 35 ఉన్నది. మనతోనేమో వర్షాలు లేక కొన్ని చోట్లనేమో అకాల వర్షాలు పడి కూడా కొన్ని పంట దెబ్బతిని కూడా సరైన దిగుబడి రాలేదు కాబట్టి రేట్లు అనేవి పెరిగినాయి అన్నట్టు. మొత్తానికి ఇది పరిస్థితి అంటే కొన్ని ప్రదేశాల్లో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల రేట్లు పెరుగుతూ ఉంటే మరొక కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఎక్కువగా అంటే మాల్ ఖరాబు అవడం వల్ల ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చెప్పండి, రేట్లు పెరగడానికి రీజన్ ఏంటి అసలు ధరలు పెరగడానికి? ఎందుకు వర్షాలకనే పెరిగింది. ఈసారి చాలా ఎండలు 75 సంవత్సరాలు ఉన్నాయి. ఈసారి కొట్టినటువంటి ఒక ఎండలు ఎప్పుడు కూడా కొట్టలేవు. పూత మా ఖాత లేదు, దిగుబడి లేదు, వర్షాలు అంతా కూడా లేని పరిస్థితుల్లో నీళ్ళు అంతా కూడా వేసవి కాలంలో చాలా తిప్పలయ్యింది కాబట్టి పంట పడిపోయింది అంతా కూడా. ప్రతి మనిషి కూడా తాహలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి పూత కాత్తోటే దెబ్బతిన్నది. ఇప్పుడు వర్షాలు ప్రారంభమైనాయి. ఇది ఇట్లాగే ఇంకొక నెలలు కొనసాగుతుంది. ఇంతకుముందు వేసినటువంటి ఒక వాతావరణంలో ఇంకో నెల రోజుల కల్లా అన్నీ తగ్గిపోతాయి తప్పనిసరిగా. ఓకే, రేట్ మొత్తానికి ఇది పరిస్థితి దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఇవే ధరలు ఉంటాయని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు. కొనేటటువంటి వాళ్ళు మాత్రం అమ్మో కూరగాయలు కొనాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం కొద్ది రోజుల వ్యవధిలోనే 10-15 రూపాయల వరకు ధరలు పెరగడంతో కూడా కాస్త ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. విడిజల్స్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్. వైజాగ్లో కూరగాయల ధరలు కూడా చుక్కల్ని తాకుతున్నాయి. ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే టమోటా ధర దడపుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయాయి రేట్స్. హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లి 40 రూపాయలు పలుకుతూ ఉంటే టమోటా 60 రూపాయలు పలుకుతోంది. ఇక రీటైల్ మార్కెట్లో ధరలు మరింత పెంచేశారు. పెరిగిన ఉల్లి ధరలపై సామాన్యులు ఏమనుకుంటున్నారు? టమోటా ధరల పెరుగుదలకు కారణం ఏమిటి? మరిన్ని డీటెయిల్స్ విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఎండలతో సమానంగా కూరగాయల ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. ఒకవైపు ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోతే మరోవైపు టమాటా కూడా అదే స్థాయిలో కస్టమర్లకు కంగారు పెట్టిస్తుంది. చూడవచ్చు, మనం పూర్ణ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఈ సమయానికి అత్యంత రద్దీగా ఉండే పూర్ణ మార్కెట్ ఒకసారిగా పెరిగిన కూరగాయల ధరలతో ఒకసారిగా బోసిపోతూ ఉంది. అంటే ఆ కిలోల కొద్దీ తీసుకెళ్లాల్సిన కస్టమర్లు కూడా సగం తగ్గించి మరీ తీసుకెళ్లే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. దాదాపుగా ఉల్లిపాయ వరకు వస్తే 40 రూపాయల వరకు ఆ కిలో ధర పెరిగిపోయింది. వారం క్రితం ఇది దాదాపుగా 30 రూపాయల వరకు ఉండేది. అలాగే టమాటీ ఏకంగా 60 రూపాయల ధర పెరుగుతుంది. వారం క్రితం 40 రూపాయలు ఉండే ఈ టమాటీ ఒకసారిగా ధర పెరగడంతో ఈ ఎవరు కూడా కస్టమర్లు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మనతో కొంతమంది కస్టమర్లు ఉన్నారు. చెప్పండి, ఉల్లిపాయలు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు? 40 రూపాయలు సార్. 40 రూపాయలు కేజీ. ఎంత తీసుకున్నారు? కేజీ
ఇంతకుముందు తక్కువ ఉండేదమ్మా? ఇంతకుముందు మరి 50 రూపాయలు ఎలాగుండేవి, 50 రూపాయలు ఎలాగుండేవి. మరి ఇప్పుడు ఎక్కువ రేట్లు అయిపోయి కదా, అందుకే తక్కువ తక్కువ తీసుకున్నాం. అంటే ఉల్లిపాయలు ఖచ్చితంగా కొనాల్సిందా? మరి కొనాలి, తప్పదు కదా కూరలోకి. వారం క్రితం టమాటా 35-40, ఉల్లిపాయలు 30. టమాటా డబుల్ అయిపోయింది. ఎప్పుడుకల్లా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది? మరి తగ్గే అవకాశాలు అంటే మనకి ఐడియా లేదు, పెరిగే రేపైతే పర్వాలేదు, పెరిగితే తెలిసింది. మరి అంతవరకు నిజమే తెలియదు. సో ఇది ఉల్లిపాయ ధరలు కన్నీరు పెట్టేస్తున్నాయి. గత వారం క్రితం 30 రూపాయలు ఉన్న ఉల్లిపాయ ధర ఇప్పుడు ఏకంగా 40 రూపాయలు పెరిగింది. అదే బహిరంగ మార్కెట్లో 45-50 రూపాయలు కూడా అమ్మే పరిస్థితి. అలాగే ఈ టమాటీ ధర విషయానికి వస్తే వారం క్రితం కేవలం 30 రూపాయలు ఉండే టమాటా ధర ఏకంగా డబల్ అయిపోయి 60 రూపాయలకు ఎగబాకింది. ఇంకా 2-3 రోజుల్లో ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో కస్టమర్లు కొనే పరిస్థితి కనిపించట్లేదు. అంటే వంటింట్లో తప్పనిసరి సరుకులైన ఈ టమాటా ఉల్లిపాయ ధరలు ఎలాగైనా కొనాల్సిందే. దీంతో కిలో తీసుకెళ్లాల్సిన వారు కాస్త తగ్గించి 1/2 కిలో వరకు సరిపెట్టుకుంటున్నామని కస్టమర్లు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ధరలు ఒక్కసారిగా కస్టమర్లకు కంగారు పెడుతున్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ భాస్కర్తో కథా TV9 విశాఖపట్నం. ఇక కర్నూలులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర సరకుల ధరలు ఒకవైపు మండిపోతూ ఉంటే తాజాగా కూరగాయల ధరలు పైకి ఎగబాకాయి. కర్నూలు రైతు బజార్లో టమోటా కిలో 58 రూపాయలు, పచ్చిమిర్చి 78, చిక్కుడు 66, కాకరకాయ 66, బెండకాయ 36, బీర 60 రూపాయల ధరలు పలుకుతున్నాయి. ఇవే కూరగాయలు బహిరంగ మార్కెట్లో ఇంకొక 25 రూపాయలు పెంచేసి అమ్ముతున్నారు. పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు. ఆదోని పట్టణంలోని కూరగాయల మార్కెట్లో టమోటా 60 రూపాయలు, మిరపకాయ బీర 100 రూపాయలు అమ్ముతున్నారు. దిగుబడి లేకపోవడంతో ఎక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుందని దుకాణదారులు తెలుపుతున్నారు. చెవులకాయ 20-22 రూపాయలు ఉండేది 44 రూపాయలు, కాకరకాయ 40 రూపాయలు ఉండేది 80 రూపాయలు. ఏం తినాలా ఏం చేయాలా, ఏం అగ్గవుండా, ఏ మార్కెట్లైనా కానీ ఇవే మా దగ్గర ఉండే అగ్గు అయినాయి అనేది ప్రసక్తి లేదు. అని టమాటాలు అన్ని రేట్ ఎక్కినాయి, వంకాయలు ఒకటే నార్మల్కి వచ్చాయి, బీరకాయలు అయితే 80, అన్ని రేట్లకి. ఆకుకూరలు అయితే పాలకూర 10కి 4 ఇచ్చేవారు, ఇప్పుడు 10కి 2. అన్ని ఆకుకూరలతో సహా రేట్ ఎక్కువ. కొత్తిమీర ఇంత కట్ట 30 రూపాయలు చెప్తున్నారు, టమాటా 60, అన్ని రేట్ ఎక్కినాయి ఒక్క వంకాయ తప్ప. ఇక ఊరుగల్లులో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తోంది. టమాటా ధరలు 50 సెంచరీ క్రాస్ చేశాయి. పెరిగిన కూరగాయల ధరలు చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టమాటా బయట అంటే ఇప్పుడు పెరిగింది సార్, ఇప్పుడు ఇంకా నేను కౌంటీ అక్కడ వేసిన ఏరి దాని రేట్ అనేది ఇంకా చెప్పలేదు. మరి బయట 40 ఉండొచ్చు అసలు. ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు నార్మలే ఉంది మేడం, టమాటానే కొంచెం రేట్ ఉంది అని చెప్తా ఉంటారు. మిర్చి వచ్చేసి 129 ఉంది, క్యారెట్ వచ్చేసి 89, బీరకాయ 139, చిక్కుడుకాయ 139, అన్ని రేట్లే ఉన్నాయి. 100 పైన టమాటా 60 రూపీస్ ఉంది, బెండకాయ 60 ఉంది కేజీ, బీన్స్ అయితే 60 పావు కేజీ, ఉల్లిగడ్డ మామూలు 32-36 అట్లు ఉంది. కంపల్సరీ ఎంత రేట్ ఉన్నా కొనాల్సిందే కూరగాయలు. కేజీ తీసుకునే దగ్గర 1/2 కేజీ, 1/4 కేజీ అయినా కొనుక్కోవాల్సిందే కదా సార్, పిల్లల కోసం బాక్స్ల కోసం.